కళ్ళు జాతి మనది, కొండలు దొల్లు జాతి మనది, మొంతలు నిండు జాతి మనది. లేదే, చెట్టయ్య గారు పొంతలో పత్తాలు మిగిలి కూడి తినేస్తా. ఏడా మంచి గ్యాలప్ మీద వచ్చేసా? పంప తీసి ఉద్యోగం వచ్చిందా? లేదు, ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. నేను వెళితే ఉద్యోగం నాకే వస్తుంది. అలాగైతే వెళ్ళరా బాబు. అయితే నా ఖర్చులు కూడా డబ్బులు. నేను అనుకున్నానయ్యా, తవరెట్ అడుగుతాడు ముందు అనుకున్నా. నేను సత్య ఇవ్వరా, ఆ ఉద్యోగం తవరికి రాదు కాబట్టి. లేదు నాన్న, ఇది తప్పకుండా వస్తుంది. ఓ 500 ఇచ్చావంటే ఓ నెల చేతు అడ్వాన్స్ ఇస్తుంది, అంటూ కారులో వచ్చేస్తాను. సరే, నేను ఏం తప్పుడు బళ్ళో వేసా? ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే చౌదరి గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి 75 ఫీజు కట్టి మిగిలిన పాతికతో పాతి కొబ్బరి పిలకలు వేసా. ఇప్పుడు ఆ చెట్ట మీద నెల తిరిగేసరికి 800 ఆదాయం వస్తుంది. అయినా ఈ యద ఉద్యోగాలు మనకు వచ్చినావు కానీ శుభ్రంగా గోసి పెట్టుకుని 4 తాళ్ళు తీసుకో. బ్యాండీ స్కిల్ రద్దు అయిన తర్వాత కళ్ళుకి మంచి డిమాండ్ పెరిగింది. 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. అంటే ఎంత చదువు చదివి చిప్పుగా నన్ను కళ్ళు అమ్మంటావా? వారి పిచ్చోడా, కళ్ళు సరాలు అమ్మినోళ్ళే కోట్లు గడించి కుర్చీలెక్కి దేశాన్ని వెళ్తున్నారు. అయినా సరే, నేను మాత్రం కళ్ళు అమ్మను. కళ్ళు అమ్మడానికి నీకంత నామోసి అయితే మీ అమ్మ చేసిన చీకులమ్ము చేసా ఊరిక. ఆరు చీకులు అమ్మడమేటి, ఆడేటి, అళ్ళెవులేటి. ఓ రాబ్బిగా, మీ అయ్య అలాగే అంటాడు గాని ఎందా డబ్బులు, నువ్వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎం చంద్రం అంటే మీరేనా? అవును సార్. మీ క్వాలిఫికేషన్స్ మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఓవర్ ఫిట్ అయ్యి అన్ఫిట్ అయ్యారు. నౌ యూ కెన్ గో. నీ క్వాలిఫికేషన్స్ మెరిట్స్ బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ ఏమలేదా? 100 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమి లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందా? అసలు ఉద్యోగమే రానిది, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? మీకు మొదట ఎవరో ఒకరు ఇవ్వబట్టిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇచ్చిన అసౌకర్యం తెలుసు కాబట్టి నీకు ఇవ్వటం లేదు. వెళ్ళరా. హలో, నిరుద్యోగివా? నీకెలా తెలుసు? తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఇంత మందిని చూస్తాను. ఏంటి, ఉద్యోగం కావాలా? ఇప్పించామంటే చచ్చి నీ కడుపులు పెడతాను. నేనే ఈ హోటల్ ప్రొపరేటర్ని. ఇలా నా బిల్లు. నేను ఇచ్చింది బిల్లేనండి. నేను అడిగింది బిల్లు డబ్బు. నువ్వు మొహం వాచిపోయేలా టిఫిన్ తింటున్నప్పుడే అనుకున్నా ఇది వాచిపేసని. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావటం, కుంభాలు కుంభాలు తింటాం, బిల్లు అడిగితే వాచీలు ఉంగరాలు ఇవ్వటం. బిల్లు 15, బ్యాలెన్స్ 10. వెళ్ళాలా? దాని వాల్యూ 25 రూపాయలు ఏంటి సార్? మినిమం 200 ఉంటుందండి. ఇదిగో, ఇష్టమైతే తీసుకో, లేకపోతే డబ్బు కట్టాడు. అలా అనకండి సార్. డిగ్రీ చదివాను, ఉద్యోగం రాలేదు. నాది ఓ కన్నీటి కథ. 1 మినిట్ చూడు. చూడవయ్యా, నా దగ్గర ఎన్ని కన్నీటి కథలు ఉన్నాయో. వెళ్ళాలా? వెళ్ళా. కన్నీటి కథట సీరియల్ రాసి పత్రిక పంపించు. నెక్స్ట్. ఓహో, 30 రూపాయలు వాడికి దగ్గర బిల్లు. ఇలా ఇదేంటి బిల్లుకు బదులు కాటన్ షర్ట్? కాటన్ షర్ట్ కాదండి, తెరీ కాటన్ షర్ట్. చింపి కుట్టించుకుంటే 2 అవుతాయి మీకు. బ్యాలెన్స్ ఇవ్వండి. బ్యాలెన్సా? ఈ దరిద్రమైన షర్ట్కి బ్యాలెన్స్ కూడా? వెళ్ళు. పోసి వండితే 3 గుళ్ళు సరిపోతా దరిద్రుడు. అమ్మా, ఏమైందమ్మా? డాక్టర్, మా అమ్మకి ఏమైంది? రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది, బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే గుండాగిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, ఆపరేషన్కి ఎంత అవుతుంది? దాదాపు 100,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే ఆలస్యం చేశారు, త్వరలో ఆపరేషన్ చేయించండి. డాక్టర్లు అలాగే అంటారు, నువ్వేంటి బాధపడకరయ్యా, అదే సద్దు. మనం జబ్బు అంటే డాక్టర్లు డబ్బు అంటారని తనకు వచ్చిన జబ్బుని తప్పకుండా దాచిపెట్టి మొదలు పెట్టింది. ఆ డబ్బంతా నీ చదువుకి ఇంటర్వ్యూకి ఖర్చు పెట్టింది. మనకు 100 రూపాయలు కానీ 7 రూపాయలు కాదు. ఇప్పుడు 100,000 రూపాయలు కావాలంట. ఎక్కడి నుంచి చేస్తాం, ఎలా చేస్తాం? సరే అయ్యా, కొడుకు పోయిన నీకు చేతులకి దండం పెడతానా? నీ అమ్మలేని నేను బతకలేనురా. ఎదురు చూస్తాను, బతికేస్తారా? ఇదిగో ఇదిగో, ఏమయ్యో, నీకు మాపిండ కూడా కావాల్సి వచ్చిందా? కళ్ళు బాగానుండేగా, నాలంటోడు కడుపు పట్టకపోతే కట్టబడి సంపాదించుకో తెలుసుగా. ఇది నేను తింటాను కాదు, నీకిద్దామని తీసా. తీసుకో. అయితే సంజయ్, నాది బ్రాహ్మణ హోటలు, ఇక్కడ రుచి కంటే శుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుచేత నువ్వు తిన్నగా కోలోట్లోకి వెళ్ళి 3 మునుగులు మునుగు.
రెండు వీపులు లేక రాసుకో. నాలుగు గంజ పోలు పెళ్ళ పెట్టుకుంటా డ్యూటీలో జాయిన్ అవుతుంది కానీ. విఘ్నేశ్వర, అన్యకులంలో పుట్టిన నేను బ్రాహ్మణుడిలా ఇలా జంజం వేసుకోవడం ధర్మం కాకపోవచ్చు, తప్పే కావచ్చు, కానీ తప్పటం లేదు. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం వేరే దారిలోకి పనిచేస్తున్నాను. నన్ను క్షమించు. ఇది ఏ సైడ్ వేసుకోవాలి, లెఫ్టా రైటా? లెఫ్టే కాదే, రైటే, అది కాదే, ఓ లెఫ్ట్ ఫ్రంటే. కరెక్ట్ గణనాథ, నీ డైరెక్షన్ లో నేను క్యాస్ట్ మార్చుకున్నాను. దీనివల్ల నాకు ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు. ఇగో అబ్బాయి, పిలిచారా స్వామి? ఏదైనా సైజునా? ఎక్కడ గంజి వేసుకో. కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళగా దిగిపోయారు, నా వేషం వీడు పసికట్టేశారేమో. ఏమిటి సార్? వైదికానికి వెళుతున్నాం, వస్తావా? వైదికమా అంటే మలయాళం సినిమానా? నువ్వు అసలు బ్రాహ్మణుడా కాదా? ఎందుకు పక్క బ్రాహ్మణ్ కవర్ని గంజి చూసుకోలే. ఇప్పుడే ఫ్రెష్ గా ఎప్పుడు ఫ్రెష్ గా వేస్తున్నాం. సరేలే, పరమేశ్వర శాస్త్రి గారింటికి పూజగా పెడుతున్నాం, వస్తావా? పూజక? నాకు మంత్రాలు రావండి, ఐఎమ్ గ్రాడ్యుయేట్ బ్రాహ్మణ్. నువ్వు ఏ మంత్రాలు చదవక్కర్లా, లాస్ట్ లో స్వాహ అంటే తాడు. లాస్ట్ లో ఏం కర్మ, ఫస్ట్ లోనే అంటాను. ఫస్ట్ లో అంటే అర్థం మారిపోతుంది, లాస్ట్ లోనే అనాలి. ఓ 50 రూపాయలు ఇస్తాం. స్వాహ చెప్తే 50 రూపాయలు ఇస్తారా? ఎన్నిసార్లు చెప్తే అన్ని 50లు ఇస్తారా? ప్రతి స్వాహకి 50 ఇస్తే మేము స్వాహా అయిపోతాం. నువ్వు ఎన్నిసార్లు అమ్మా, 1 50 ఇస్తాం. అయితే ఓ 5 అడ్వాన్స్ ఇవ్వండి, ఆకలి వేస్తుంది, 2 ఇడ్లీ తినేసి వస్తాను. పూజ పూర్తయ్యే వరకు నిష్టగా ఉండాలి, పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. పదా అంటుపోయినట్టు ఆ ఏడుపులే విట్రా. నిజంగానే మా తొంపలు అంటుపోయాయండి, మొత్తం పేట అంతా కాలిపోయింది. కాలిపోయిందా? ఎలా? మా పేటకి ఎదురుగా శర్మగారు మేడ ఉంది కదండి, ఆరు కార్తీక పౌర్ణమికి నేను దీపాలు పెట్టారండి. ఆ చూసి మా దరిద్రోటి ముఖం గడు, ఇదిగో ఈ నా కొడుకండి, ఈడు దీపం పెడతానన్నాడండి. సర్లే ఎట్టుకోరా అని చెప్పి నేను గుడిసెలోకి వెళ్ళి గడ్డం గత నూరుకుంటున్నానండి. ముందారు అరుగు మీద దీపం పెట్టారండి, ఈడు అరుగు మీద దీపం పెట్టాడండి. తర్వాత గోడ మీద పెట్టారండి, ఈడు గోడ మీద పెట్టాడండి. శివరాకరణాలు మేడ మీద పెట్టారండి, ఈడు గుడిసి మీద పెట్టేసాడండి. అంతేనండి, ఈడు గుడిస్తో పడిన లాండ్రీ షాపు, మత్తనయ్య టైలర్ షాపు, జాన్ పలకడి చెప్పులు కొట్టు, గౌరవ కళ్ళు దుకాణం, అన్ని అన్ని బుక్ అయిపోయాయండి. అయ్యో పాపం, ఈ ఊరికి పెద్ద దిక్కు మీరే, మమ్మల్ని ఆదుకోవాలి బాబు. అయిన దానికి కాని దానికి ఆయన మీద పెట్టాలా? ఇప్పటికే ఆలయ ధర్మకర్తగా బడి, ఆసుపత్రి, పాయఖానా లాంటివి ఎన్నో కట్టించి, కుళాయిలు వేయించి, చేతి డబ్బు కూడా పోగొట్టుకున్నారు. ఇంకా ఎన్ననే సార్, ఎంతని చేస్తారు? అవధాని, చేసింది చెప్పుకుంటే పాపం. మీరు సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బు తీసుకెళ్ళండి. రాజేశ్వరి వచ్చి వచ్చే. భవానీ వస్తున్నా నాన్నగారు. వాట్ హ్యాపెన్ డార్లింగ్? ఇంట్లో ఇద్దరున్నారు, దేవుడికి నిన్న వేసిన దండలు తీసి శుద్ధి చేయాలన్న ఇంగితం ఉండక్కర్లే. సారీ నాన్న, ఇప్పుడే మార్చేస్తాను. గణపతి హోమానికి బ్రాహ్మణులు వస్తున్నారు, అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు, బాగానే ఉందయ్యా, కాస్త అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతూ ఉండు. ఓకే. ఇదిగో అది దేవుడు మాల, ఎవరు తొక్కకుండా పైన వెయ్యి. గ్రద్ద కాదయ్యా, గరుత్మంతుడు. మాకు తెలుసు విష్ణుమూర్తి గారి వాహనమని, గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదో విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠమాల వేయించారు. ఇక అంతా శుభమే. ఇంతో అవతార పురుషుడు దిగొచ్చారని వైకుంఠం నుంచి మాల పంపించారు. అది వైకుంఠమాల కాదయ్యా, వారిపోయిన మాల. ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురుచి నీ మెళ్ళో పడింది. మరి అదే మరి కాస్త కుళ్ళు అంటే. కుళ్ళు కాదయ్యా, నిజం. ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల. పౌరోహిత్యానికి వస్తే స్వయం వరం జరిగింది, ఎందుకైనా మంచిది. కుడికాయ లోపల పెట్టు. కానివయ్యా కానివయ్యా, భోజనాలోనే కాదు పనిలో కూడా వేగం ఉండాలి. త్వరగా కాని ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. పరమేశ్వర శాస్త్రి గారి పీట అక్కడ చూసుకుంటావు ఏమిటి? ఖాళీగా ఉంది కదా అని గురించవులే. వెళ్ళి పంచపాత్ర పట్టా పో. వీడెవరయ్యా, హనుమంతుడు టైపు? అవును, పంచపాత్ర అంటే ఏమిటి? పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె. కరెక్ట్.
పంచపాత్ర. ఓరిత్రాసుడా, నేను అడిగింది పంచే పాత్ర కాదు, పంచపాత్ర. ఓహో పంచపాత్ర. పంచపాత్ర కాదంటే ఏమిటి? మరి ఏమిటి పంచ అంటే? ఐదు పాత్ర అంటే గిన్నె. ఐదు గిన్నె ఏమిటి? ఓ ఐదు గిన్నెల కొరల గుర్తు అయి ఉంటుంది. ఎవడి ఎవడి వాట్ యు వాంట్? గుత్తి, కూరల గుత్తి. కూరల గుత్త? ఎస్, ఫైవ్ విజల్స్, పంచపాత్ర. మీకు కావాల్సింది కూరల గుత్త, పంచపాత్ర? అయితే రెండు వేరు వేరా? పంచపాత్ర. ఇదేంటి చేతి చేతి కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు? మీరే చేతిలో పెడతారు తెలియక. పంచపాత్ర అంటే ఇక ఏదో అనుకున్నాను. ఇదిగో పంచపాత్ర, చూసారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను? ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు దానికి ఎంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి పత్ర, ధూపహారతి పత్ర. ఒక గండం గడిచింది అనుకున్నాను, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే. ఏమిటి అనుకుంటున్నావు? ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మచౌడు కూడా ఉన్నట్టు. ఇదిగో నాకు బ్రహ్మచౌడు, విష్ణు చౌడు, శివుడు చౌడు ఏమీ లేదు. మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు? ఎందుకు తెలీదు? మేము బ్రాహ్మణులమే. తెస్తానుండు.